హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 11 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఆధార్ కేసు 2018 గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఆధార్ కేసు ఏంటి, దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఏంటి అని తెలుసుకునే ముందు ఆధార్ అంటే ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఆధార్ అంటే ఏంటి, ఒక 12-డిజిట్ నంబర్, 12 అంకెల సంఖ్య అన్నమాట. మనం ఆధార్ అనేది కార్డ్ అనుకుంటాం, కానీ ఆధార్ అనేది ఒక డిజిట్ నంబర్. ఈ నంబర్ చెప్తే మన కార్డు మీద ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలుస్తుంది. క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ మన ఆధార్ నంబర్ ఉంటుంది, మన జెండర్ ఉంటుంది, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అది ఆధార్ అంటే. మరి ఈ ఆధార్ అనేది ఎందుకోసం తీసుకొని రాబడింది, అసలు ఎలా తీసుకొని రాబడింది అంటే, 2006 ఫస్ట్ టైం ఆధార్ అనే ఐడియాని ప్రపోజ్ చేయడం జరిగింది. అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఈ ఆధార్ కార్డ్ అనేది రెసిడెంట్స్, ఇండియాలో ఉండే రెసిడెంట్స్కి. వాళ్ళు సిటిజన్స్ అవ్వచ్చు, నాన్ సిటిజన్స్ అవ్వచ్చు, అందరికీ కూడా ఆధార్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వేరే కంట్రీకి సంబంధించినటువంటి డిప్లొమాట్స్ అనుకోండి, వాళ్ళకు కూడా ఆధార్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు సిటిజన్స్ కాదు కదా, సో వాళ్ళు నాన్ సిటిజన్స్ కేటగిరీస్ కింద వస్తారు. రెసిడెంట్స్ అంటే ఇండియాలో నివసించే వాళ్ళందరూ. మరి ఆ కంటెక్స్ట్లో ఆధార్ అనేది 12-డిజిట్ నంబర్, దాని మీద మన అడ్రస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. ఆధార్ డేటా అనేది, ఆధార్కి సంబంధించి డేటా అనేది రెండు రకాలుగా తీసుకుంటారు. ఒకటి డెమోగ్రఫిక్ డేటా, అంటే మన పేరు, మన జెండర్, మన డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఇవంతా కూడా డెమోగ్రఫిక్ డేటా. అది కాకుండా బయోమెట్రిక్ డేటా కూడా తీసుకుంటారు. బయోమెట్రిక్ డేటాలో ఏమేమి తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసుకుంటారు, దాంతోపాటు ఐరిస్ స్కాన్ చేసుకుంటారు. ఇవి రెండు ఏమో బయోమెట్రిక్ డేటా, అదేమో డెమోగ్రఫిక్ డేటా. ఇప్పటికే మనకి చాలా దాంట్లలో, ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడి చూసుకున్నా, లేకపోతే సెన్సస్ అంటే జనాభా లెక్కల గణన, వీటన్నింటిలో డెమోగ్రఫిక్ డేటా అయితే అవైలబుల్గా ఉంటుంది. బయోమెట్రిక్ డేటా ఏదైతే ఉందో దాన్ని దీంతో తీసుకోవడం జరిగింది. ఇలా ఫింగర్ ప్రింట్ మరియు ఐరిస్ స్కాన్ అనేది తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఉద్దేశం ఏంటి, 2006 దీన్ని ప్రపోజ్ చేసినప్పుడు దీని ఉద్దేశం ఏంటి అంటే, చాలా గవర్నమెంట్ సర్వీసెస్లో, వాటన్నిటిలో చాలా ప్రోగ్రామ్స్ అనేవి టార్గెటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే ఇదిగో ఈ పర్టిక్యులర్ వల్నరబుల్ గ్రూప్కి ఇవ్వాలి, లేకపోతే ఈ ఇన్కమ్ గ్రూప్కి ఇవ్వాలి, ఇలా ఉంది. కానీ ఈ టార్గెటెడ్ గ్రూప్ని ఐడెంటిఫై చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి డాక్యుమెంట్స్ వాడడము, యూనిఫామిటీ లేకపోవడము, వెరిఫికేషన్ అన్నది మాన్యువల్గా జరుగుతుంది కానీ ఆటోమేటిక్గా జరగట్లేదు. వెరిఫికేషన్ జరగాలి. వెరిఫికేషన్ ఎవరు, అటు సైడ్ అఫీషియల్ సైడ్ నుంచి వెరిఫికేషన్ చేసుకోవాలి, ఇటు సైడ్ వ్యాలిడేషన్ అంటారు. ఆ పర్టిక్యులర్ పర్సన్ రాగానే ఈ పర్సన్ అయినా కాదా అని చూసి వ్యాలిడేషన్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. మరి అటువంటి దానికోసం ఈ పర్టిక్యులర్ ఆధార్ అనే నంబర్ని కల్పించడం జరిగింది. అదన్నమాట స్టార్టింగ్లో ఎందుకు వచ్చింది అంటే, అది ఐడియా. కానీ ఫైనల్గా 2009 దీన్ని తీసుకొని రావడం జరిగింది. 2009 సిటిజన్స్ని రిజిస్టర్ చేసుకోవడం మొదలుపెట్టాం. చూడండి, 2006 ఐడియా వస్తే టార్గెటెడ్ ఐడెంటిఫై చేయడం కోసం ఇలా వచ్చింది. 2009 డేటా అనేది ఈ రెండు ఫామ్స్లో తీసుకోవడం మొదలుపెట్టాం. అయితే ఇలా డేటా తీసుకుంటూ ఉండగా డిఫరెంట్ వాటికి దీన్ని లింక్ చేయడం మొదలుపెట్టారు. 2012 నుంచి చాలామంది ఆధార్ డేటా తీసుకోవడం అన్నది కాంట్రవర్షియల్ అని చెప్తూ 2012 సుప్రీంకోర్టులో కేసులు పెట్టడం మొదలుపెట్టారు. 2012 2018 వచ్చిన అన్ని కేసుల్ని కలిపి ఒకటేసారి సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కేసే పుట్టస్వామి వర్సెస్ పుట్టస్వామి అండ్ అదర్స్, పుట్టస్వామి మరియు మిగిలిన వాళ్ళు కూడా కేసు వేసామన్నారు కదా, అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018. ఈ పర్టిక్యులర్ కేసులో సుప్రీంకోర్టు ఆధార్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి చాలా పిటిషన్స్ అన్నవి 2012 ఫైల్ అయ్యాయి అన్నాం. వాటన్నిటిలో ఏంటి, దేనికోసం దీన్ని ఫైల్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్
2012 ప్రాంతంలో ఎప్పుడైతే ఫైల్ చేయడం మొదలుపెట్టారో అప్పటికి ఆధార్కి ఒక చట్టం అంటూ లేదన్నమాట. ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ అంటే ఏమవుతుంది, గవర్నమెంట్ జీవో పాస్ చేస్తుంది, గవర్నమెంట్ ఆర్డర్ అంటాం. గవర్నమెంట్ జీవో ద్వారా ఆధార్ యొక్క డేటాని సేకరించండి అని మొదలుపెట్టారు. అంటే లీగాలిటీ లేదు, అది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. రెండోది, మీరు మా డెమోగ్రఫిక్ డేటా తీసుకుంటున్నారు, బయోమెట్రిక్ డేటా తీసుకుంటున్నారు. ఇలా బయోమెట్రిక్ డేటా తీసుకోవడం అన్నది మా రైట్ టు ప్రైవసీ, గోప్యత హక్కుకి భంగం కలిగిస్తుంది అని కొంతమంది పిటిషన్స్ వేశారు. ఇంకొంతమంది వచ్చేసి 2016 చట్టం పాస్ చేయడం జరిగింది. ఏం చట్టము, ఆధార్ యాక్ట్ 2016, 2016 చట్టం పాస్ చేశారు. చట్టం అయితే ఉంది, కానీ దీని ప్రకారం తీసుకున్నటువంటి ఈ చట్టాన్ని ఏ విధంగా పాస్ చేశారు పార్లమెంట్లో, మనీ బిల్లు ఫామ్లో చట్టాన్ని పాస్ చేశారు. ఇది ఆధార్ అనేది మనీ బిల్ కిందకి ఎందుకు అవుతుంది, ట్యాక్స్ లేదు ఏం లేదు అని కొంతమంది అక్కడ క్వశ్చన్. ఇంకొంతమంది డేటా ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో మా డేటాకి ప్రొటెక్షన్ ఏంటి, ఇండియాలో డేటా ప్రొటెక్షన్ చట్టాలే లేవు, ఉన్నావి సరిగా లేవు, మరి మా డేటా ప్రొటెక్షన్ యొక్క పరిస్థితి ఏంటి. ఇంకొంతమంది వచ్చేసి ఆధార్ని మ్యాండేటరీ చేశారు. ఆధార్ని మ్యాండేటరీ ఎప్పుడైతే చేశారో ఆధార్ కార్డ్ అనేది లేకపోయిన వాళ్ళు కానీ, లేదా ఆధార్ కార్డు ఉండి అథెంటికేషన్ అంటే పీడిఎస్ ఉందనుకోండి, పీడిఎస్ సిస్టంలో ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ పెడితేనే ఇస్తాము అన్నారు. కానీ ఆ మిషన్స్ పనిచేయకపోవడం ఇలాంటి వాటి వల్ల అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ వచ్చాయి ఆధార్ మ్యాండేటరీ చేయడం ద్వారా. దాని ద్వారా ఫుడ్ సెక్యూరిటీ వీటి వల్ల ఇవి సరిగా అందక కొంతమంది చనిపోవడం జరిగింది. మరి ఆధార్ని మ్యాండేటరీ చేయడం కరెక్టా, అదొక క్వశ్చన్. డేటా ప్రొటెక్షన్ ఎవరు, అదొక క్వశ్చన్. మనీ బిల్ అవునా కాదా, అదొక క్వశ్చన్. రైట్ టు ప్రైవసీని ఇది భంగం కలిగిస్తుందా లేదా అన్నది అదొక క్వశ్చన్. లీగాలిటీ లేదు అన్నది ఒక క్వశ్చన్. ఇంతకుముందు ఎందుకని, జీవో ద్వారా వచ్చింది. కానీ ఈ కేసు కన్సిడర్ చేసే టైంకి ఆధార్ చట్టాన్ని తీసుకొని వచ్చారు. సో ఈ పాయింట్ పోయిందన్నమాట. ఇంకా మిగిలిన ఈ 4 పాయింట్స్ గురించి సుప్రీంకోర్టు అనేది డిసైడ్ చేయాలి. సో దానికి సంబంధించి ఏం చెప్పిందన్నది ఈ కేసులో చూద్దాం. ఒక క్వశ్చన్ ఏంటి దీంట్లో, అసలు దీన్ని మనీ బిల్ లాగా ఎలా ప్రవేశపెడతారండి అని కదా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఫస్ట్ అసలు మనీ బిల్ అంటే ఏంటి, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 110 అనేటటువంటి ఆర్టికల్ కింద దేన్ని మనీ బిల్ అంటాము అన్నదాన్ని డిఫైన్ చేయడం జరిగింది. దేన్ని మనీ బిల్ అంటాము, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు. దాని తర్వాత స్పీకర్ ఆఫ్ ది హౌస్, దేనికి లోవర్ హౌస్ అంటే లోక్సభ యొక్క స్పీకర్ కనుక ఒక బిల్లుకి మనీ బిల్ అని సర్టిఫికేషన్ ఇస్తే అది ఫైనల్ అన్నమాట. మనీ బిల్ అని సర్టిఫికేషన్ ఇస్తే, ఎందుకు లోక్సభ స్పీకరే అండి, మనీ బిల్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయగలం, లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలం. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయగానే ఆ పర్టిక్యులర్ బిల్ మనీ బిల్ అని లోక్సభలో చెప్తే ఎవరు, స్పీకర్ దాన్ని మనీ బిల్గా సర్టిఫై చేయడం జరుగుతుంది. ఆ కంటెక్స్ట్లో స్పీకర్ యొక్క డెసిషన్ అనేది ఫైనల్, కానీ జ్యుడిషియల్ రివ్యూ అయితే అప్లికబుల్, కానీ స్పీకర్ డెసిషన్ అనేది జనరల్లీ ఫైనల్ అన్నమాట. మరి చూద్దాం, ఒక బిల్లుని మనీ బిల్గా డిఫైన్ చేయాలి అంటే ఏమేం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఈ క్రింద వాటిలో ఇచ్చిన వాటిలో ఏ ప్రొవిజన్స్ అయినా డీల్ చేస్తే, అంటే ఏదైనా ట్యాక్స్ని ఇంపోజ్ చేసినా, అబాలిష్ చేసినా, తగ్గించినా, ఆల్టర్ చేసినా, రెగ్యులేట్ చేయాలన్నా, అంటే ట్యాక్స్కి సంబంధించింది ఏదైనా మనీ బిల్ పరిధి కిందికి వస్తుంది. మరి దీంట్లో ఉందా, దేంట్లో ఆధార్ బిల్లులో లేదు. సో ఈ పాయింట్ పక్కన పెడదాం. రెండోది, బారో చేసుకుంటే మనీని బారో చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇవ్వాలి కదా, అలాంటి కంటెక్స్ట్లో కూడా మనీని బారో చేసుకోవడానికి రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉండే బిల్లుని మనీ బిల్ అంటాం. మరి దీంట్లో ఉందా లేదు పక్కన పెడదాం. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కానీ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా కానీ దాంట్లోకి మనీ పే చేసినా, దాని నుంచి విత్డ్రాల్ చేసుకోవాల్సి వచ్చినా దాన్ని మనీ బిల్ అంటాం. ఈ పర్టిక్యులర్ దాంట్లో గవర్నమెంట్ ఏం ఆర్గ్యూ చేస్తుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా DBT ద్వారా మేము క్రోర్స్ ఆఫ్ మనీని పీపుల్ అకౌంట్స్లోకి వేస్తున్నాం డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ వాటి కోసం.
సో వాటన్నిటిని ఆధార్తో లింక్ చేయబోతున్నాం కాబట్టి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే కదా మనీ మొత్తం తీసుకుంటాము, అందుకని దీన్ని మనీ బిల్లుగా పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టు వచ్చేసి ఇవన్నీ చూసి, ప్లస్ ఆల్రెడీ 2016 పాస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 98% మనకి రెసిడెంట్స్కి ఆధార్ కార్డ్ ఆల్రెడీ ఉంది, ఈ కంటెక్స్ట్లో మొత్తం కొట్టేయలేదు కదా, సో మనీ బిల్లే ఇది, పర్వాలేదు పాస్ అయిపోయింది కదా, ఆల్రెడీ స్పీకర్ ఆఫ్ ది హౌస్ డిసైడ్ చేశారు కాబట్టి ఇది మనీ బిల్లా కాదా అన్న దాంట్లో కాంట్రవర్సీ లేదు అని చెప్పి ఈ పర్టికులర్ ఏదైతే కాంట్రవర్సీ ఉంది అని కేసేశారో దాన్ని తీసేశారు. సో మనీ బిల్ ఇష్యూ అనేది అక్కడికి రిజాల్వ్ అయిపోయింది, ఇది మనీ బిల్లే అని సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ దేని గురించి, రైట్ టు ప్రైవసీ గురించి. ప్రైవసీకి ఇది భంగం కలిగిస్తుంది అని కొంతమంది సుప్రీంకోర్టులో కేసేశారు. మరి రైట్ టు ప్రైవసీకి భంగం కలిగిస్తుందా లేదా అని సుప్రీంకోర్టు చూస్తే, సుప్రీంకోర్టు వచ్చేసి ఇదే పుట్టస్వామి కేసులో 2017 పుట్టస్వామి కేసు అనేది జరిగింది, అప్పుడు కూడా ఆ పర్టికులర్ కేసులో రైట్ టు ప్రైవసీ అనేది గోప్యత హక్కు అనేది ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది. అలా చెప్తూ ఏం చెప్పారు అంటే, కానీ ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి, ఎలాగా గవర్నమెంట్ అనేది కొన్ని రైట్స్ని, సిటిజన్స్ యొక్క కొన్ని రైట్స్ని కంట్రోల్ చేయొచ్చు, అవి రైట్ టు ప్రైవసీకి భంగం కదా అని చెప్పలేము. ఎటువంటి టైంలో ఎక్సెప్షన్స్ వర్తిస్తాయి, ఒక లెజిటిమేసీ అనేది ఉండాలి, గవర్నమెంట్ తీసుకునే మెజర్కి లెజిటిమసీ ఉండాలి, అంటే ఒక చట్టం అనేది పాస్ అయి ఉండాలి, లా షుడ్ బి పాస్డ్ అని చెప్పింది. ఈ పర్టికులర్ కేసులో చట్టం ఉందా, ఆధార్ యాక్ట్ 2016 ఉంది కదా, సో లెజిటిమసీ అయిపోయింది. తర్వాత స్టేట్ ఇంట్రెస్ట్ అనేది నిజంగానే ఇన్వాల్వ్ అయి ఉండాలి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్తో వీటితో లింక్ చేయాలి అన్నారు. మరి ఇక్కడ స్టేట్ సర్వీలియన్స్ చేస్తుంది, మా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి అన్నారు. నిజంగానే మనీ లాండరింగ్ ఇదంతా ఉందా అని లేదా అని తెలుసుకోవడానికి అని చెప్పింది స్టేట్ అంటే ఇక్కడ గవర్నమెంట్. లెజిటిమేట్గా ఉందా, స్టేట్ ఇంట్రెస్ట్ అనేది లెజిటిమేట్ ఇల్లెజిటిమేట్ అని ఉంటుంది, లీగల్గా లెజిటిమేట్గా ఉందా, ఉంది. ప్రపోర్షనాలిటీ అంటాం, అంటే మరీ హద్దులు దాటి ఉందా. ప్రపోర్షనాలిటీ అంటే అక్కడ తీసుకునే మెజర్కి వచ్చే బెనిఫిట్స్కి ప్రపోర్షనాలిటీ ఉందా, ఉంది. ఎంతోమంది పేద ప్రజలు టార్గెటెడ్ బెనిఫిట్స్ అనేది అందకపోవడం వల్ల సఫర్ అవుతున్నారు, అందుకోసం ఆధార్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇదేమీ రైట్ టు ప్రైవసీకి భంగం కలిగించట్లేదు. ప్లస్ 3-టెస్ట్ ప్రిన్సిపల్ అంటారు, ఈ 3 టెస్ట్లలో కూడా ఆధార్ పాస్ అయింది కాబట్టి ఆధార్ ఏమీ రైట్ టు ప్రైవసీని భంగం కలిగించట్లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కాంట్రవర్సీ ఏమనుకున్నాము, డేటా ప్రైవసీ ఆర్ డేటా సెక్యూరిటీ. మా యొక్క ఇంత డేటాని తీసుకున్నారు, బయోమెట్రిక్ డేటాను తీసుకున్నారు, డెమోగ్రఫిక్ డేటాను తీసుకున్నారు, మరి డేటా సెక్యూరిటీ ఏదండి అని క్వశ్చన్ అడిగారు. సో ఆ కంటెక్స్ట్లో సుప్రీంకోర్టు దీన్ని రివ్యూ చేస్తూ అర్జెంటుగా డేటాని సెక్యూర్ చేస్తూ చట్టాన్ని తీసుకొని రండి, ఒక చట్టం ఉండాలి అని చెప్పడం జరిగింది. దానికోసం గవర్నమెంట్ ఏం చేసింది, బిఎన్ శ్రీకృష్ణ కమిటీని పెట్టి డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొని రావడం కోసం ఈ పర్టికులర్ కమిటీని పెట్టడం జరిగింది, అది రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో డేటా ప్రొటెక్షన్ లా అనేది ఇండియా ఎనాక్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈ కంటెక్స్ట్లో కూడా సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని ఏమీ కొట్టేయకుండా అప్హోల్డ్ చేసింది. ఫైనల్గా కాంట్రవర్సీ ఏంటి, ఆధార్ని మ్యాండేట్ చేయడం. ఆధార్ని చాలా సర్వీసెస్కి మ్యాండేటరీ చేశారు. మ్యాండేటరీ చేసినప్పుడు గవర్నమెంట్ చట్టంలో ఏం చెప్పింది, ఆధార్ చట్టం అనేది ఏదైతే ఉందో ఆ చట్టం ఏంటి, ఆధార్ చట్టాన్ని ఎందుకు తీసుకొని రావడం జరిగింది గవర్నమెంట్ అన్నది ఏ ఉద్దేశంతో. ఇక్కడ ఆధార్ చట్టం ఆ పేర్లోనే ఆధార్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిట్స్ సర్వీసెస్, అంటే గవర్నమెంట్ యొక్క సర్వీసెస్ని టార్గెట్ చేసిన వాటిని ప్రజలకు రీచ్ అయ్యే విధంగా చేయడం కోసం తీసుకొని వచ్చిన చట్టం. మరి ప్రైవేట్ ఏజెన్సీస్ ఎందుకు వాడుకుంటున్నాయి, అంటే బ్యాంక్స్ కానివ్వండి, టెలికామ్ కంపెనీస్ కానివ్వండి, ఇవెందుకు వాడుకుంటున్నాయి అన్నది క్వశ్చన్ అన్నమాట. ఈ కంటెక్స్ట్లో ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు, బ్యాంక్స్ దీన్ని మ్యాండేటరీ చేయడానికి లేదు,
టెలికామ్ కంపెనీస్ దీన్ని మ్యాండేటరీ చేయడానికి లేదు, కానీ పాన్ కార్డ్కి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేదానికి, దానికి అవి గవర్నమెంట్ సర్వీసెసే కాబట్టి దానికి ఆధార్ని మ్యాండేట్ చేయొచ్చు. కానీ బ్యాంక్కి, టెలికామ్కి వీటికి చేయాల్సిన అక్కర్లేదు, మ్యాండేటరీ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఆధార్ చట్టంలో సెక్షన్ 57 అనేది ఇలా ప్రైవేట్ ఎంటిటీస్ ఆధార్ని అథెంటికేట్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. సో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది, సెక్షన్ 57ని కొట్టేసింది. నెక్స్ట్ ఇంకొక సెక్షన్ అయినటువంటి సెక్షన్ 33(1) ఇదేం చెప్తుంది అంటే, నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఆధార్ డేటాని, ఒకవేళ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇలా ఏమన్నా ఉంటే ఆధార్ డేటాని, వాళ్ళ అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ని, ఇదంతా కూడా గవర్నమెంట్ అనేది తీసుకోవచ్చు నేషనల్ సెక్యూరిటీ మీద అని చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ఇది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి నిలబడట్లేదు. ఒకవేళ మీరు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూగానే ఉంది అనుకుంటే ఫస్ట్ ఆ పర్సన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆ పర్సన్ తన సైడ్ నుంచి తన వాదన వినిపించుకోవడానికి ఆపర్చునిటీ టు హియర్ అంటాము, ఆ వాదన వినిపించుకునే ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్లోనే డేటా తీసేసుకుంటున్నారు నేషనల్ సెక్యూరిటీ అన్న నేమ్తో, అలా తీసుకోవద్దు అని చెప్తూ ఈ సెక్షన్ని కొట్టేయడం జరిగింది. సో సెక్షన్ 57ని కొట్టేసింది, సెక్షన్ 33(1)ని కొట్టివేయడం జరిగింది. ఇంకొక ఫైనల్ సెక్షన్ దేన్నైతే కొట్టేసిందో ఆ సెక్షన్ పేరు సెక్షన్ 47 అన్నమాట. సెక్షన్ 47 ప్రకారం డేటా బ్రీచ్ ఏదన్నా అయిందనుకోండి, అంటే డేటా లీక్ కానీ అలా అయితే ఆ కేసు అనేది ఓన్లీ UIDAIతో మాత్రమే రిజిస్టర్ చేయగలదు, వేరే కోర్టులకు వెళ్ళలేదు అని ఆధార్ చట్టం 2016లో ఉంది. మరి అంటే సుప్రీంకోర్టుని రీచ్ అవ్వలేదు, హైకోర్టుని రీచ్ అవ్వలేదు, వాళ్ళ డేటా అనేది, ఒక పర్సన్ యొక్క డేటా అనేది ఇంపార్టెంట్ కదా, మరి ఇలాగ ఆపర్చునిటీ ఇవ్వకుండా ఏ కోర్టుకు వెళ్ళే అధికారం లేకుండా చేయడం అనేది తప్పు కాబట్టి ఈ సెక్షన్ని కూడా కొట్టేయడం జరిగింది. సో సెక్షన్ 57ని కొట్టేసింది, సెక్షన్ 47ని కొట్టివేయడం జరిగింది, సెక్షన్ 33(1)ని, ఈ మూడిటిని కొట్టివేయడం జరిగింది. ఈ మూడిటిని కొట్టివేస్తూ ఆధార్ అనేది మనీ బిల్లే అని చెప్పింది, ఆధార్ అనేది రైట్ టు ప్రైవసీని ఏమీ వైలేట్ చేయట్లేదు అని చెప్పింది, ఆధార్ అనేది గవర్నమెంట్ సర్వీసెస్కి అంటే గవర్నమెంట్ డీబీటీ వీటికి అథెంటికేషన్కి వాడుకోవచ్చు అని చెప్పింది. ఈ మూడు చెప్తూ వీటిని తీసేస్తూ ఆధార్ చట్టాన్ని అప్హోల్డ్ చేస్తూ స్ట్రిక్ట్గా డేటా ప్రైవసీ చట్టము ఆర్ డేటా సెక్యూరిటీ ఉండే విధంగా చట్టాన్ని తీసుకొని రావాలి అని చెప్పింది. అది ఆధార్ జడ్జిమెంట్ యొక్క ప్రాముఖ్యత అన్నమాట. ఈ ఒక్క స్లైడ్లో మనం ఆధార్ జడ్జిమెంట్ని కంప్లీట్గా రివైజ్ చేసుకోవచ్చు. ఆధార్ జడ్జిమెంట్ అనేది పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న కేసులో వచ్చింది. సుప్రీంకోర్టు ఎందుకు దీన్ని అప్హోల్డ్ చేసింది, చట్టం అనేది ఉంది, లెజిటిమేట్ స్టేట్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రపోర్షనాలిటీ టెస్ట్ని మీట్ అవుతుంది కాబట్టి ఆర్టికల్ 21 కింద రైట్ టు ప్రైవసీని భంగం కలిగించట్లేదు అని చెప్పింది. తర్వాత ప్రజెంట్గా ఆధార్ స్టేటస్ ఏంటి, ఆధార్ దేనికి అవసరమండి, పబ్లిక్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవడానికి, పిఏఎన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ని యాక్సెస్ చేసుకోవడానికి ఆధార్ కావాలి. ఆధార్ దేనికి అవసరం లేదు, ప్రైవేట్ ఏజెన్సీ అథెంటికేషన్కి అక్కర్లేదు, బ్యాంకు లింకేజ్కి ఆధార్ అవసరం లేదు. ఆధార్ అనేది యూనిడైరెక్షనల్ అథెంటికేషన్, మనం ఫింగర్ ప్రింట్ పెట్టగానే అది అథెంటికేషన్ అయిపోతుంది. సో అది యూనిడైరెక్షనల్. అసలు ఆధార్ అంటే ఏంటి అని ఇక్కడ చెప్పడం జరిగింది. 12-డిజిట్ నంబర్ అందరు సిటిజన్స్కి, ఎవరు కలెక్ట్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యూఐడిఏఐ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఆధార్ చట్టం 2016 కింద డేటాని కలెక్ట్ చేసి మెయింటైన్ చేస్తుంది. డెమోగ్రఫిక్ డేటా, బయోమెట్రిక్ డేటా రెండింటినీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆధార్ జడ్జిమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.